ఆంధ్రప్రదేశ్లో పరితగించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి తల మీదకెక్కిన కళ్ళు కిందికి దిగాలన్నా ఈ దేశంలో ఉన్న ప్రజల్ని గొర్రెల్లాగా చూపించి ఈ దేశంలో ఉన్న ప్రజలను భావేదాలకు లోను చేసి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఈ మొత్తం దేశాన్ని ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతను నరేంద్ర మోడీ గారు మోసం చేసింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చూడండి, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఈ ఉద్యోగాల ద్వారా భారతదేశాన్ని పునర్నిర్మిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు. నిజంగానే ఈ 7 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పాలనలో సంవత్సరానికి 2 కోట్ల లేక 14 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటే 30 రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో తెలంగాణకు 40 లక్షల ఉద్యోగాలు రావాలి. నేను అడుగుతున్న తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం 4 ఉద్యోగాలను ఇచ్చిందా? నరేంద్ర మోడీ గారి చేత నియామకాలు జరిగిన ఏంటో వివరాలు రామచంద్రరావు గారిని బయట పెట్టమని నేను అడుగుతున్నా. నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం కిషన్ రెడ్డికి ఇచ్చాడు. ఆయన కేంద్రంలో మంత్రి అయిండు తప్ప అనా పైసా తెలంగాణలో ఎవరికి ఉపయోగపడలేదని చెప్పి నేను అధికారికంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఇక ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ ఆయన కొడుకు మన మాట్లాడుతుండు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్క చెప్పాలి అని కేటీఆర్ గారు మన మాట్లాడారు. ఆ సన్నాసికి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కానీ ఇచ్చిన ఉద్యోగాలు కానీ తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన అమెరికాలో బాత్రూములు గడిగి బతికేటోడు. ఇవాళ కేటీఆర్ గారికి ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ పోరాటాన్ని చూసి, తెలంగాణ బిడ్డల త్యాగాలను చూసి నూనూగు మీసాల యువకులు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఒక తల్లిగా ఒక కుటుంబంలో ఉన్న రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీని కళ్ళెదుట ప్రాణాలు కోల్పోయి చూస్తుంటే కుటుంబం యొక్క దుఃఖం తల్లి యొక్క బాధ తెలిసిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. 2014 నుంచి 2000